ఉండండి చూడండి అసలు ఎంత క్రిస్పీగా బాగా చాలా బాగుంది టేస్టీ టేస్టీగా బాగుందండి చాలా ఉడికింది చాలా బాగా ఉడికిందండి చూడండి ఇలాగా ఇలా తుంపితే తునిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంది నేను చూశారండి చాలా బాగుందండి మీరు ట్రై చేయండి హాయ్ అండి ఇయాల నేను సాయంకాలం పూట స్నాక్స్ రెడీ చేస్తున్నానండి రాగపిండి పాలకూర తోటి కొత్తిమీర కరేపాకు పుదీనా రాగపిండి ఒక అర కప్పు శనగపిండి ఒక అర కప్పు కార్న్ఫ్లవర్ ఒక 4 చెంచాలండి పుదీనా కొంచెం కరిపాకు 2 రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా ఉప్పు తగినంత ఇంగువ ఒక అర స్పూను ఉల్లిపాయలు ఒక 4 ఇన్ని బాగా హెల్తీ ఫుడ్ అండి వా కంటి చూపుకి అన్నిటికీ బాగుంటది పాలకూర ఆకుకూరతో పకోడీ చాలా బాగుంటదండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలకు కూడా బాగా ఇష్టము పెద్దోళ్ళకి బాగా ఇష్టము ఏంటంటే ఇప్పుడు షుగర్ వాళ్ళకి హెల్తీ ఫుడ్ అండి బాగా మంచిగా ఉంటది ఈ ఒక 2 4 మిరియాలు కూడా దంచేసుకుంటేనండి మిరియాలు అల్లము ఎల్లుల్లి పేస్ట్ పుదీనా కరేపాకు ఈ కరోనాకు మంచిది అందుకు కాబట్టి కరోనా టైంలో ఇట్లాంటివి వేసుకొని తింటే ఇంగువ ఇవన్నీ వేసుకొని తింటే కరోనాకు మంచిదండి సరే అండి మనం రెడీ చేసుకున్నాము ఇది పాలకూర ఒక 2 కట్టలండి పాలకూర ఇగండి ఉల్లిపాయలు ఇదిగండి రాగపిండితో పాలకూర పకోడి చాలా బాగుంటదండి మన హెల్తీ ఫుడ్ చాలా చాలా బాగుంటది మళ్ళీ బియ్యం పిండి ఇవన్నీ వేసుకుంటే షుగర్ వాళ్ళకు మంచిది కానీ ఇదిగో శనగపిండి కూడా ఒక అర కప్పు ఈ శనగపిండితో ఎక్కువ తినలేం కదండి గ్యాస్ అని ఈ షుగర్ వాళ్ళకు అది బాగవుదని అందుకు ఇది కొంచెం కార్న్ఫ్లవర్ ఇదిగండి కరేపాకు 4 రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పుదీనా ఇదిగోండి కొంచెం ఒక చిటికెడు ఇంగువ అండి చాలా బాగుంటుందండి పకోడీలో ఇంగువ వేసుకుంటే అరుగుదల ఉంటుంది చాలా బాగుంటుందండి హెల్తీగా చాలా మంచిగా ఉంటుంది ఇదిగండి ఒక చెంచా జీలకర్ర నేను పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదండి ఇదిగో ఒక అర చెంచా ఎండుగారం వేస్తున్నానండి పసుపు కూడా చాలా మంచిదండి అందుకే ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నా మనం ఈ కరోనాను జయించాలండి ఇవన్నీ ఇట్లాంటి అన్నీ తిని హెల్తీ ఫుడ్ అంతా చేసుకొని తిని మంచిగా చెంచన్నారా ఇదిగండి ఒక 4 మిరియాలు ఊరికి కొంచెం అలా చిత్తగొట్టి వేస్తున్నానండి అవి వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ కాదండి ఊరక అది అంతే హెల్తీ ఫుడ్ అండి చాలా బాగుంటుంది
ఎవరైనా తినొచ్చండి, డైట్ చేసేవాళ్ళైనా తినొచ్చు, షుగర్ వాళ్ళు తినొచ్చు, చిన్నపిల్లలు తినొచ్చు, ఎవరైనా చాలా బాగుంటుంది, ఎవరైనా తినొచ్చండి. ఇదిగండి మామూలుగా తగిన నీళ్ళు ముందు బాగా మొత్తం కలుపుతున్నా చూడండి, ఇలా కలుపుకొని తర్వాత వాటర్ పోసి మనకు సరిపోను వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. రాగపిండితో చాలా వెరైటీలు చేసుకోవచ్చండి. మనం స్నాక్స్ బాగా రెడీ తయారు చేసుకోవచ్చు రాగపిండితో, ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎక్కువ ఇదే వాడమంటున్నారు కదండి రాగపిండి డాక్టర్లు కూడా, బియ్యము ఈ బియ్యం పిండి వాడొద్దని చెప్తున్నారు కదండి. అందుకని రాగపిండితో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు, రాగ సంగడి చేసుకోవచ్చు, జావ చేసుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు, చాలా వెరైటీలు చేసుకోవచ్చండి రాగపిండితోటి. అందుకే నేను ఇవాళ పకోడీ చేస్తున్నాను. ఇలాగా బాగా మెత్తగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి, ఎంత చక్కగా చూడండి, మీరు మిస్ అవ్వకుండా చూడండి. నేను వేసి చూపిస్తాను. ఎవరైనా తినొచ్చండి, పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తినొచ్చు. ఆకుకూర కాబట్టి చాలా ఒంటికి మంచిది, కంటి ఉండేది. అయిపోయింది, కొంచెం ఈలోపు స్టవ్ వెలిగించి కళా పెట్టి నూనె పోసి నూనె ఏడవుతుంటుంది. ఎందుకంటే ఆయిల్ ఏడైందండి, కొంచెం వేసి చూసుకున్నాము, ఆయిల్ కాగిందండి, ఏడైంది. ఇది వేస్తున్నా చూడండి, రాగపిండి పాలకూర పకోడీ. కొంచెం సిమ్లో పెట్టి ఎంపుకోవాలండి, మరీ ఐలో పెడితే మాడిపోద్ది, లోపల ఉడకదండి. మీడియం సైజులో పెట్టి ఎంపుకోవాలి. అదిగండి ఆకుకూరలాగా రాగపిండి కలరు అలా వస్తుందండి, పాలకూర రాగపిండి పకోడీ. వేగుతుందండి,
కొరకు రాగపిండికి పెద్ద నూనె కూడా లాగదండి శనగపిండి లాగా నూనె కూడా లాగదు రాగపిండి కొంచెం కార్న్ ఫ్లోర్ వేసా కొద్దిగా శనగపిండి కాబట్టి నూనె ఎక్కువ లాగదు చాలా టేస్టీగా ఉంటుంది తీసేసుకున్నాము ప్లేట్లకి ఇగో చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది పాలకూర చక్కగా కనబడుతుంది వేగి ఉల్లిపాయ పాలకూర రాగపిండి వేద్దాము ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ కాకుండా ఎక్కువ వేస్తే ఉడకదండి చిన్న చిన్నగా వేసుకోవాలి సరిపోద్దిగా చూపిద్దాం ఇదండి రాగపిండి పాలకూర పకోడీ సాయంకాలం పూట స్నాక్స్ చాలా బాగుంటుందండి ఇది అయిపోయిందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సరేనండి బాయ్ అండి